సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, 25వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. పూజ ప్రవేశ వచనాల్లో చెప్పినట్లుగా వెర్రవీగువారు విరిగిపోతారు, వినయవంతులు విజేతలవుతారు. ద సీక్రెట్ ఫర్ సక్సెస్ ఫర్ ఎనీబడీ, దేవుని యందు ప్రియులారా, వినయము. వినయముతో విజేతలమవుతాము అని గుర్తించాలి. మన ప్రభువు మనకు నేర్పిన చూపిన దారి కూడా వినయముతో నిండినటువంటి మార్గమే. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క విషయం ఎప్పుడైనా చెప్పినప్పుడు నాకు టక్కని నా మైండ్కి గుర్తుకు వచ్చే ఒక ఫేవరెట్ స్టోరీ, ఒక అనెక్డోట్. మా గురువులు, నేను చిన్నప్పుడు సెమినరీలో ఉన్నప్పుడు మా గురువులు మాకు చెప్పినది ఒక కథ గుర్తొస్తుంది. ఏంటంటే, ఒకనొక ఊరిలో ఒక పెద్ద తాటి చెట్టు ఉన్నదంట. ఓకే, చాలాసార్లు మీకు చెప్పుంటాను. ఈ తాటి చెట్టు చాలా గర్వాత్ముడు, చాలా పొడవుగా ఉంటాడు, ఎత్తుగా ఉంటాడు, కొంచెం బలంగా ఉంటాడు, దిట్టంగా ఉంటాడు, అంతా బాగుంది. కానీ ఇవన్నీ కూడా అతనిలో గర్వాన్ని కూడా రేపాయి. కనుక ఎప్పుడు అందరినీ తోలనాడుతూ ఉంటాడు. ఆ తాటి చెట్టు పక్కన గడ్డి మొక్కతో మిగతా మొక్కలన్నీ కూడా వెక్కిరిస్తూ తోలనాడుతూ ఉంటుంది. ఇలా ఒక రోజున ప్రగల్భాలు పలుకుతూ అంటున్నాడట ఈ తాటి చెట్టు. ఏమని, ఓ గడ్డి మొక్క, నువ్వేంటి అంత సన్నంగా ఉన్నావు? ఏదో ఉన్నానులే అయ్యా. అది అంత పొట్టిగా ఉన్నావు, సిగ్గులేదా నీకు? సన్నంగా ఉన్నావు, సిగ్గులేదా నీకు? నేను చూడు ఎంత పొడవుగా ఉన్నానో, ఎంత బలంగా ఉన్నానో, ఎంత గట్టిగా ఉన్నానో. అదేంటో, చిన్న గాలి వేస్తే చాలు నువ్వు అలా వంగిపోతావు. నేను వంగుతానా? వంగను. నేను లొంగుతానా? లొంగను. నేను గట్టిగా ఉంటా, దృఢంగా ఉంటా, పోరాడతా. ఇలా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడట. ఇంతలో ఒకడు వినేశాడు. ఎవడు? గాలిగాడు, గాలోడు. గాలి విన్నాడు, రే మీ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటే మాట్లాడుకున్నారు, నా దాకా ఎందుకు వచ్చారు? ఓకే, నువ్వేమన్నావు? గాలి వేస్తే నువ్వు వంగిపోతున్నావా? ఆ గడ్డి మాకు వంగిపోతుందా? నువ్వు వంగట్లేదా? నీ సంగతి చూస్తాననుకొని ఈ గాలి ఏం చేశాడు? బలంగా కొట్టడం మొదలుపెట్టాడు. అప్పుడే ప్రగల్భాలు పలికాడు కదా. ఈ గడ్డి మొక్క ఏం చేసింది? హాయిగా పడుకుని పోయింది. పోరాబావు, నా పైనుంచి పో, నాకు తలనొప్పింది, నాకు పో, పైకి పో అనేసి పడుకుని పోయాడు. వీడు మాత్రం తాడి చెట్టు గట్టిగా, నేను ఇప్పుడే ప్రగల్భాలు పలికాను, లొంగకూడదు అనుకొని గాలితో, ఈదురు గాలితో, తుఫాను గాలితో ఎదురాడుతూ ఉన్నాడు. గాలికి ఇల్లు ఇల్లులే లేచిపోతాయి, తాడి చెట్టు ఒక లెక్క. సో మన వాడికి కోపం వచ్చింది గాలికి, ఇది మరీ ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నాడు అనుకొని గట్టిగా వీస్తూ ఒక దెబ్బ కొట్టేసరికి తాడి చెట్టు రెండో మూడో నాలుగు ముక్కలయ్యి కిందన పడి చచ్చిందట. గాలంతా వెళ్ళిపోయిన తర్వాత బలహీనంగా ఉన్నటువంటి, లొంగిపోయినటువంటి గడ్డి మొక్క ఏం చేసింది? హాయిగా లేచి కూర్చొని నవ్వుతూ ఉంది. ఏరా బాబు, ఎన్నెన్ని కబుర్లు పట్టి పలికావు, ఎంత ప్రగల్భాలు పలికావు, అది ఇది అన్నావు, ఏమయ్యింది? విర్రవీగావు, విరిగిపోయావు. వినయంతో ఉన్నాను, ప్రాణాలు దక్కించుకున్నాను, విజయం సాధించాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో శిష్యులు, మనలో ఎవడ గొప్పవాడు? ఫస్ట్ చైర్ ఎవరికి? పెద్ద చైర్ ఎవరికి? సెంటర్ చైర్ ఎవరికి? లీడర్షిప్ ఎవరికి? సపోజ్ మనం ఎప్పుడన్నా పలానా వాడు లీడర్ అన్నాం అనుకో, మిగిలిన వాళ్ళందరి కళ్ళు చెవులు ఏమైపోతాయో? కళ్ళు ఇలాగా, చెవులు ఇలాగా. దేవుని అందు ప్రియులారా, నేనే గొప్పవాడుగా ఉండాలి, నేనే గొప్పవాడిని అంటూ జీవిస్తున్నటువంటి శిష్యుల వలె మనం ఉంటున్నామా? శిష్యులు మనలో ఎవడు గొప్పవాడని వాదించుకొనడం, తర్కించుకొనడం, యేసు ప్రభు మీరు మార్గంలో ఏదో మాట్లాడుకున్నారు చెప్పండి అయ్యా అంటే చెప్పట్లే,
చెప్పట్లేదు, సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే అది ప్రభు మెచ్చడు కనుక. కనుక ప్రభు వాళ్ళ మనస్సులో ఏముందో తెలుసు కనుక, మీలో ఎవడైనా ప్రథముడు కాగోరినచో వాడు అందరికీ సేవకుడుగా మారాలి. మీలో ఎవడైనా ప్రథముడు కాగోరినచో వాడు సేవక రూపము దాల్చాలి, ఆఖరివాడుగా ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఒక చిన్న బిడ్డను తీసుకొని, ఈ చిన్న బిడ్డ చూడండి, ఇట్టి చిన్న బిడ్డ వలె మీరు రూపొందిననే తప్ప మీరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. ఇటువంటి చిన్న బిడ్డల వలె మీరు కూడా ఎటువంటి గర్వము లేకుండా, అహంకారము లేకుండా, ప్రగల్భాలు పలకకుండా జీవించండి అంటూ ప్రభు వినయము అనే సుగుణాన్ని క్రైస్తవులందరూ కలిగి ఉండాలి అంటూ ప్రభు మనకి ఈ రోజున తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గాడ్ ఈజ్ అట్రాక్టెడ్ టు హంబుల్ హార్ట్స్. ఐ రిపీట్, గాడ్ ఈజ్ అట్రాక్టెడ్ టు హంబుల్ హార్ట్స్. ఇనుమును, అయస్కాంతము ఇనుమును ఎలా ఆకర్షిస్తుందో దేవుడంట, ఎవరెవరైతే దీనాత్ములై ఉంటారో, వినయాత్ములై ఉంటారో, ఎవరి హృదయంలో దీనత ఉంటుందో, వినయం ఉంటుందో, తగ్గింపు జీవితం ఉంటుందో, లోబడి జీవిస్తారో, వారి పట్ల ప్రభువైన దేవుడు ఆకర్షింపబడుతున్నాడు. దేవుని అందు ప్రియులారా, ఈజ్ అట్రాక్టెడ్. యూ కెన్ అట్రాక్ట్ గాడ్ బై యువర్ హ్యూమిలిటీ. వినయముతో, దీనతతో దేవుని నీ హృదయంలో నువ్వు కలిగి ఉండగలవు. దేవుని అందు ప్రియులారా, ఇది అంటారు పునీతులు, గాడ్ హ్యాస్ టూ థ్రోన్స్. థ్రోన్ అంటే సింహాసనం. దేవునికి రెండు సింహాసనాలు, ఒకటి అత్యున్నత మహిమా సింహాసనం పరలోక రాజ్యంలో. అందుమీద కూర్చొని కాలు పెడితే భూమి అతని పాదపీఠము. ఈ భూమి అతని పాదపీఠం అంట. దేవుని అందు ప్రియులారా, అత్యున్నత మహిమా సింహాసనం ఒకటైతే, రెండవది దీనాత్మను హృదయమే ఆయనకు మరొక సింహాసనము. దేవుని యందు ప్రియుల, ఏ హృదయములో అయితే దీనత ఉంటుందో ఆ హృదయములో దేవుడు వచ్చి కూర్చుంటాడు. మరియ తల్లి గురించి చెప్తూ అంటారు, మేరీ కన్సీవ్డ్ గాడ్ ఇన్ హెర్ హార్ట్ బిఫోర్ షీ కన్సీవ్డ్ ఇన్ హెర్ ఊమ్ అంటారు. మరియ తల్లి దేవుడిని తన గర్భములో స్వీకరించే ముందే తన హృదయములో స్వీకరించింది. ఆ హృదయములో ప్రభు ఉద్భవించాడు కనుకనే ఆ గర్భములో కూడా ప్రభు ఉద్భవించాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యూ కెన్ కన్సీవ్ గాడ్, యూ కెన్ గివ్ బర్త్ టు గాడ్ బై యువర్ హ్యూమిలిటీ. నీ వినయముతో దేవునికి నువ్వు జన్మనివ్వగలవు, నీ హృదయముతో దేవునికి నువ్వు ఆలయం కాగలవు, నీ హృదయముతో, నీ దీనతతో, నీ వినయముతో దేవునికి చోటు ఇవ్వగలవు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే. కనుక ఇటువంటి వ్యక్తులు ఎవరైనా బైబిల్లో ఉన్నారా? ఏది దీనత కలిగిన వ్యక్తులు, ఓకే, వినమ్రత కలిగిన వ్యక్తులు, తమను తాము తగ్గించుకున్న వ్యక్తులు, వారి గుండెల్లో దేవునికి చోటు ఇచ్చిన వ్యక్తులు, వారి గుండెల్లో దేవునికి సింహాసనాన్ని ఏర్పరిచిన వ్యక్తులు, వారి వినయముతో దేవునిని తమ హృదయంలోకి ఆకర్షించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అసలు బైబిల్ మొత్తం స్కాన్ చేసి చూస్తే అనేక మంది ఉన్నారు. అందులో ఈ రోజున మన ధ్యానాంశంకు 8 హంబుల్ పర్సనాలిటీస్ ఇన్ ద బైబిల్, ఓకే, 8 హంబుల్ పర్సనాలిటీస్ ఇన్ ద బైబిల్. 8 మంది దీనత కలిగిన వ్యక్తులను ఈరోజు నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వాక్యం, ఆ వ్యక్తి జీవితం టకటక టూకీగా మనం చూసేద్దాం. యేషువా వందనం, యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఓకే, రైట్. నెంబర్ 1, దేవుని యందు ప్రియులారా, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం,
భూమి మీద సంచరించు నరులందరిలో మోషే మహా వినయవంతుడు. నా తర్వాత చెప్పనందరు, భూమి మీద సంచరించు నరులందరిలో మోషే మహా వినయవంతుడు. సరే, దేవుని గురించి లేదంటే మోషే గురించి దేవుడు ఇస్తున్న సర్టిఫికేట్, దాని ముందు తర్వాత వచనాలు ఏంటంటే, ఆరోను మిర్యాము వీళ్ళు మోషేమే తిరగబడుతున్నారు, అసూయి పడుతున్నారు. ఏమని, ఆ దేవుడు మోషేకే కనిపించాడా, మాకు కనిపించలేదా, దేవుడు మోషేతోనే మాట్లాడా, మాతో మాట్లాడలేదా, మోషే అయినా గొప్పవంతుడు, మేము గొప్పవాళ్ళం కాదా, ఇలా అసూయ పడుతూ ఈనాడు రెండో పట్టణంలో మనం చూస్తున్నాం. అసూయ స్వార్థపరత్వాలే మన వినాశనమునకు కారకాలు. అసూయ పడ్డారు మోషే మీద దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. అసూయ పడగా ఏమవుతుంది, దేవుడు వచ్చి అంటున్నాడు, సర్టిఫికెట్ ఇస్తున్నాడు, అరే బాబు మీరు ఎవరి మీద అసూయ పడుతున్నారు, ఎవరితో మీరు ఫైటింగ్ చేస్తున్నారు, మోషేతోనా, మోషే ఈ భూమి మీద సంచరించిన నరులందరిలో చాలా మహావినయాత్ముడు, అతని కంటే వినయాత్ముడు మరొకడు లేడు అని ప్రభువే తెలియజేస్తున్నారు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. సో మోషే వలె వినయాత్ములం కావాలి. ఎంత వినయాత్ములం అవుతామో అంత గొప్ప వాళ్ళం అవుతాం. నేను రోజున ఒక పుస్తకం చదువుతున్నాను, ఆ పుస్తకంలో ఒక రకమైనటువంటి మొక్క ఉందంట. ఆ మొక్క స్పెషాలిటీ ఏంటంటే, పూల మొక్క, ఆ మొక్క స్పెషాలిటీ ఏంటంటే నేల మీద ఉంటుంది, భూమిలో ఉంటుంది, దానిని ఎవరు మట్టలేదు అంటే అది ఫలించదంట, దానిని ఎవరు తొక్కలేదు అంటే అది పువ్వులు పూయదంట. ఎవరైతే తొక్కుతారో, ఎంతమంది అయితే తొక్కుతారో, ఎంత ఎక్కువగా తొక్కబడుతుందో అంత ఎక్కువగా అధికముగా ఆ మొక్క ఫలాలను అంటే పూలనిస్తుందట. ఇది ఇంట్రడక్షన్ టు డివౌట్ లైఫ్ అనే పుస్తకంలో సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు చెప్పినటువంటి మాట, తెలుగులో 256 పేజీ. దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ మొక్కను ఎంత ఎక్కువ తొక్కితే అంత ఎక్కువగా ఫలిస్తుందట, అదే పూలనిస్తుందట. ఒక్కొక్కసారి మనం ఎంతగా వినయాత్ములం అవుతామో అంతగా ఫలిస్తాం, ఎంతగా తొక్కబడతామో, నలగొట్టబడతామో, విరగొట్టబడతామో అంతగా మనం ఫలించగలము అన్న సత్యాన్ని గుర్తుంచుకోవాలి దేవుని యందు ప్రియులారా. మంచి ఉదాహరణ మహావినయవంతుడు, కనుకనే దేవుడు అతనితో ముఖాముఖి మాట్లాడాడు దేవుని యందు ప్రియులారా. ఇది మొదటి ఫస్ట్ పర్సనాలిటీ, హంబుల్ పర్సనాలిటీ ఇన్ ద బైబల్. నెంబర్ 2, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 1:15 ఆఖరి మాట నా తర్వాత చెప్పను అందరూ. పౌలు గారు అంటున్నారు, నేను పాపాత్ములలో ప్రథముడను. ఓకే, నేను పాపాత్ములలో ప్రథముడను. పాత బైబిల్ ఉండేది పెద్దది, అందులో ప్రప్రథముడను అని ఉండేది. పాపాత్ములలో ప్రప్రథముడను నేనే. మనలో ఏరా నువ్వు పాపం, నేనేం పాపం చేశాను అని గొడవపడతాం కదా. ఆయన అంటాడు, ఆయన ఎన్ని గొప్ప పనులు చేసినా, గొప్ప సేవలు చేసినా, దైవ దర్శనం పొందుకున్నా, ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఆయన చిట్ట చివరికి ఏమంటాడంటే, పాపాత్ములలోకెల్లా ప్రప్రథముడను నేనే. ఎవడైనా పాపాత్మ లిస్టు రాస్తే ఫస్ట్ నా పేరు రాయని ఘోరమైన పాపిగా దేవుని అందు ప్రియ. ఇంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు కనుక ప్రభు అతనిని గొప్ప అపోస్తలుడిగా ఆశీర్వదించాడు, లేవనెత్తాడు దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా. పాపాత్ములలో నేను మొదటివాడను, నేను పాపాత్ముడను అన్న తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. 3వ పర్సనాలిటీ, మొట్టమొదటిది మోషే, 2వవాడు పౌలు, 3వవాడు దేవుని యందు ప్రియుల చదువు యోహాను శుభవార్త 3:30. నా తర్వాత చెప్పండి అందరూ, ఆయన హెచ్చింపబడవలెను, నేను తగ్గింపబడవలెను. ఎవరు చెప్పారు ఈ మాట?
బప్తిస్మ యోహాను దేవుని యందు ప్రియులారా. చూడండి ఒకసారి ఈ డైలాగ్ చూడండి. ఈ డైలాగ్ మన జీవితానికి జస్ట్ ఆపోజిట్ ఏమో. మనం ఏమంటాం, నేను హెచ్చింపబడాలి, అందరూ తగ్గింపబడాలి. ఓకే, నాకన్నా గొప్పవాడు ఈరోజు ఎవడు? ఆ 12 మంది అపొస్తలులు. మనలో గొప్పవాడు ఎవడు? మనం కూడా. మనలో గొప్పవాడు ఎవడు? మనలో ప్రథముడు ఎవడు? నేను హెచ్చింపబడాలి, అందరూ తగ్గింపబడాలి అని మనం అనుకుంటే, ఆ బప్తిస్మ యోహాను అంటున్నాడు ఆయన హెచ్చింపబడాలి. ఎవరు? యేసు ప్రభు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి అని తనను తాను తగ్గించుకుంటూ ఉన్నటువంటి 3వ హంబుల్ పర్సనాలిటీ వినయాత్ముడు దీనాత్ముడు పరిశుద్ధ గ్రంథంలో బప్తిస్మ యోహాను దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇది 3వ వ్యక్తి. ఇక్కడ 4వ వ్యక్తిని చూద్దాం. లూకా శుభవార్త 1:38 అందరి కనస్తం వచ్చేది, అందరికి వచ్చి కూడా చెప్పను. అందరు అంతట మరియమ్మ, ఇదిగో ఇదిగో నేను ప్రభుని దాసురాలను, నేను ప్రభుని దాసురాలను నీ మాట చెప్పున, నీ మాట చెప్పున నాకు జరుగును గాక, నాకు జరుగును గాక. అందరు చెప్పండి, ఇదిగో ఇదిగో నేను, నేను ప్రభువు దాసురాలను, ప్రభువు దాసురాలను. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరితో చెప్పారు? గాబ్రియేలు దేవదూతతో. నేను ప్రభుని దాసురాలను ఆవిడ మాటల్లోనే చెప్పారా? నో, దేవదూత వెళ్ళిపోయిన వెంటనే మరియ తల్లి సిద్ధపడుతున్నారు, రెడీ అవుతున్నారు. ఎక్కడికి? దూర ప్రాంతానికి త్వరితముగా ఆమె ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఎవరి దగ్గరికి? ఎలిజబెత్ అమ్మకు. తన కొప్పలు చెప్పుకోవడంక, ఎలిజబెత్ అమ్మకు సేవలు చేయడానికి నేను దాసురాలను దేవునికి కనుక ప్రజలకు సేవ చేస్తాను, దీనులకు సేవ చేస్తాను, వృద్ధులకు సేవ చేస్తాను, ఎలిజబెత్ అమ్మకు సేవ చేస్తాను అని పరుగులు తీశారు. వాక్యం చెబుతుంది త్వరితముగా వెళ్ళారు అని. మనం సినిమాకు త్వరితముగా వెళతాం, దేవాలయానికి లేటుగా వస్తాం. సినిమాకు తొందరగా, దేవాలయానికి లేటుగా. కానీ మరియ తల్లి సేవకై త్వరితముగా ప్రయాణమైపోయాను. ఎంత దీనాత్మురాలు ఆ దేవుని ముందు నేను ప్రభుని దాసురాలు అని చెప్పుకుంటున్నారు, అది జీవించారు దేవుని యందు ప్రియ. 4 వ్యక్తులు, మోషే, పౌలు, బప్తిస్మ యోహాను, అమ్మ మరియ తల్లి. 4వ వ్యక్తి మార్కు శుభవార్త 10:47 యేసు ఆ మార్గం వచ్చినాడు విని, అతడు అంటే ఎవరు? ఆ భర్తమయ్యి అనే గుడ్డివాడు, దావీదు కుమారా, యేసు ప్రభు నన్ను కనిక కరుణింపుము అని కేకలు ఇడసాగెను. ఈరోజు 2వ పట్టణంలో ఒక చక్కని మాట ఉంది, మీరు గమనించారో లేదో. ఆయన అంటున్నాడు, పౌలు గారు అంటున్నారు, యాకోబు గారు అంటున్నారు, మీరు మీకు కావలసినది అర్థించకపోవుటచే మీరు పొందడం లేదు. ఓకే, You are not asking for what you want. చూడండి ఒకసారి యాకోబు గారి రాసిన లేక, యాకోబు గారి రాసిన లేక 3వ అధ్యాయము 16వ వచనము నుండి 4వ అధ్యాయము 3వ వచనం వరకు కదా, ఆ చదవనమ్మ. ఏలయనా, ఏలయనా, అసూయ, అసూయ, స్వార్థ పర్వతములు. ఓకే, అదంతా అవసరం లేదు. 4వ అధ్యాయము 2వ వచనం చివరిలో, మీరు అసూయ పడుదురు కానీ పొందలేదు కనుక మీరు కలహించుకుందురు, యుద్ధములు చేయదు. మీకేమి కావలయునో వాని కొరకై దేవుని అర్థింపకపోవుట చేతనే మీకు కావలసిన వాణిని, మీకు కావలసినవి మీరు పొందలేకున్నారు. యు ఆర్ నాట్ ప్రేయింగ్. ఓకే, యు ఆర్ నాట్ ప్రేయింగ్. మనకి స్వస్థత కావాలి, ఫాదర్ గారు అమ్మగారు ప్రార్థన చేస్తారు, మేము చెయ్యం. ఓకే, నీ కూతురు జీవితం బాగుపడాలి, వాళ్ళు వీళ్ళు ప్రార్థన చేస్తారు, మేం చెయ్యం. మేము గుడికే రాం అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కుటుంబంలో కష్టాలన్నీ పోవాలి, ఫాదర్ గారు ఎవరో ప్రార్థన చేస్తారు, నేను చెయ్యను, నాకు టైం లేదు, నాకు మనసు కూడా లేదు. ఒకటి, మనం ప్రార్థించకపోవడం వలన మన కోరికలు నెరవేరడం లేదు. 2వది, మన కోరికలలో దురుద్దేశం ఏంటి? ఆడి నాశనం అయిపోవాలి, వాడి ఉద్యోగం పోవాలి, అప్పుడే మనకు ఆనందం. ఇటువంటి దురుద్దేశాలు
తో మనం కోరికలు కోరుకుంటున్నామేమో, అందుకే మన కోరికలు నెరవేరటం లేదు అంటున్నారు. దేవుని అంది ప్రియులారా, భర్తమయ్యి ప్రార్థిస్తున్నాడు, దావీదు కుమారా యేసు ప్రభు కరుణించవంటే అందరూ నోర్మై అరవకు, కేకలు పెడకు, చెవులు కనలు పడిపోతున్నాయి అంటే ఆహా అని చెప్పి వాల్యూమ్ తగ్గించలే, వాల్యూమ్ పెంచేస్తున్నాడు మళ్ళా ఇంకా గట్టిగా. ఓ దావీదు కుమారా యేసు ప్రభుని కరుణించమని యేసు ప్రభు పిలిచేంత వరకు పిలుస్తూనే ఉన్నాడు, అరుస్తూనే ఉన్నాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. తను తన ప్రభుని ముందు తగ్గించుకున్నాడు, సిగ్గుపడలేదు ప్రజల దగ్గర, ఇతరుల దగ్గర. భర్తమయ్యి అనే గుడ్డివాడు దేవుని అందు ప్రియులారా, తగ్గించుకునేవాడు, సిగ్గుపడడు దేవుని సన్నిధిలో, సిగ్గుపడడు. కొంతమందికి దేవుని ముందు మోకాలయ్యడానికి సిగ్గు, చేతులు పెట్టి దండం పెట్టడానికి సిగ్గు. ఎందుకంటే లోపల ఎవడున్నాడు? గర్వాత్ముడు ఉన్నాడు. లోపల గర్వాత్ముడు పోతే, వినయాత్ముడు ఉంటే ప్రభుని ముందు చేతులు మొక్కడానికి కానీ, మోకాలు వేయడానికి కానీ, సాష్టాంగ ప్రమాణం చేయడానికి కానీ, కన్నీరు పెట్టి ఏడవడానికి కానీ మనం సిగ్గుపడం. దేవుని యందు ప్రియులారా, భర్తమయ్యి లాంటి దీనత, వినయము, తగ్గింపు జీవితము మనం అలవర్చుకోవాలి. ఆరవది, మత్తయి శుభవార్త 8:8 ఆ శతాధిపతి ఆయనతో చెప్పను అందరు, ఓ ప్రభు, నీవు మా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు ఒక్క మాట పలికిన చాలును నా సేవకుడు స్వస్థత పొందును. ఎవరండి ఈ మాటలన్నారు? శతాధిపతి. శతాధిపతి అంటే తెలుసా? సెంచూరియన్ సెంట్ అంటే 100 నో సెంచూరియన్ సెంచురీ 100 100 మందికి అధిపతి. ఎన్ని కొమ్ములు ఉండాలి, ఎంత గర్వం ఉండాలి, బహుశా ఎంత డబ్బు, ఎంత అధికారం. కానీ ఆయన అంటున్నాడు ప్రభుని ముందు, అంటాడు ప్రభువా నువ్వు నా ఇంటికి రావడం ఏంటి, నేను పాపాత్ముడినయ్యా, నేను అయోగ్యుడినయ్యా, నువ్వు మహాపరిశుద్ధుడు ప్రభువా, నువ్వు నా ఇంటికి వచ్చేటకు నేను యోగ్యుడిన కాను. మరి ఏం చేయమంటావు? ఒక్క మాట ఎక్కడ చెప్పు, అక్కడ నా సేవకుడు స్వస్థత పొందుతాడు, నాకు విశ్వాసం ఉంది ప్రభు అంటున్నాడు. ఇటువంటి గొప్ప విశ్వాసం నేను ఈ ఇజ్రాయేలులో, ఈ గోదావరిలో నేను చూడగలనా? ఇటువంటి గొప్ప విశ్వాసం దేవుని అందు ప్రియమైన సహో. శతాధిపతి ధనవంతుడై ఉండి, అధికారి అయి ఉండి, తను తను తగ్గించుకుంటున్న శతాధిపతి దేవుని అందు ప్రియులార. మన దగ్గర ఏమీ లేకపోయినా ఏమీ ఉండదు, కానీ గర్వం మాత్రం టన్నులు టన్నులు, ఈగో మాత్రం టన్నులు టన్నులు ఉంటుందేమో. శతాధిపతి మనకు ఆదర్శం, తను తను తగ్గించిన శతాధిపతి దేవుని అందు ప్రియులార. ఓకే, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నెక్స్ట్. ఓకే, మార్కు శుభవార్త 5:33 మార్కు శుభవార్త 5:33 నా తర్వాత చెప్పనందు, తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు యేసు పాదములపై పడి జరిగినదంతయు విన్నవించుకొనెను. ఎవరు ఆమె? రక్తస్రావ రోగి దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్తస్రావ రోగి ప్రభుని పాదాలపై పడి, ప్రభువా నీ అంగి అంచును తాకాను అంతే నాకు స్వస్థత వచ్చింది, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో మందులు వాడాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నా జబ్బు తగ్గకపోగా పెరిగిపోయింది, నీ అంగి అంచును తాకాను, నీ నుండి శక్తి నాలోనికి ప్రవహించింది. ఆయన అన్న పాదాలు పట్టుకొని తను తను తగ్గించుకుంటున్నటువంటి వినయాత్మురాలు రక్తస్రావ రోగి దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులార. ఆఖరిది 8వ ఉదాహరణ దేవుని అందు ప్రియులార, హంబుల్ పర్సనాలిటీ, దీనత కలిగిన హృదయము వ్యక్తి. మత్తయి శుభవార్త 15:27 మనం అక్కడ చూస్తున్నాం. అందుకు ఆమె చెప్పండి అందరు, అది నిజమే ప్రభు, అది నిజమే ప్రభు, కానీ తమ యజమానిని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినును కదా. అంటే నన్ను కుక్కననుకో, కుక్క పిల్లననుకో, నీ ఇష్టం.
నువ్వు యజమానివి, ఇజ్రాయేల్ అనే నీ బిడ్డలకు నువ్వు రొట్టెని పెడుతున్నావు, స్వస్థత ఇస్తున్నావు. రొట్టె తిన్నప్పుడు కిందన పడుతుంది కదా ముక్కలు, అలా నీ స్వస్థతలో ఇంత కరుణ నా మీద చూపించలేవా, నా బిడ్డ పైన చూపించలేవా అనేసరికి ప్రభు చలించిపోయారు. అమ్మా నీ విశ్వాసము గొప్పది తల్లి, ఎందుకని ఆమెలో గర్వం లేదు. నువ్వు అనుకో ఈ పాటికి కేసేసేస్తావు యేసు ప్రభు మీద, నన్ను కుక్క అన్నాడు యేసు ప్రభు, ఆయనేం దేవుడు, అర్జెంటుగా ఆయన తీసుకుని వెళ్ళి లోపల వేసేయండి. మన ఈగో అంతే, మన ఈగో ఇంతే. పోయిన శుక్రవారం ఎప్పుడో కానీ ఒక వీడియో పంపించాను, గుర్తుందో లేదో, 2-3 నిమిషాల వీడియో, తర్వాత మనం చూద్దాం, ప్రసంగం అయిపోయిన వెంటనే చూద్దాం. మనుషులమైన మనం చర్చ్ని వర్క్ని ఎలా చూస్తున్నామనేసి, చాలా వెరీ బ్యూటిఫుల్ చర్చు. వారానికి ఒక్కసారే రావడానికి ఎంత కష్టపడిపోతామో, వర్కు వారానికి 7 రోజులు కదా, 8 రోజులు ఉంటే 8 రోజులు కూడా వెళ్ళిపోతాం, ఏం బాధపడం, ఇక్కడ బాధ అక్కడ బాధ లేదు. చర్చికి రోజు లేటే, డ్యూటీకి ఒక్కరోజు కూడా ఒక్క నిమిషం కూడా లేటు వెళ్ళాం. అదేదో పంచింగ్ ఉంటుందంట కదా, పంచింగ్ ఏదో ఉంటుంది కదా, తంబెయ్యాలంట కదా, ఆ టైం దాటిన తంబెయితే ఒక హాఫ్ డే కట్. కనుక ఎప్పుడు మనం లేటు కాం డ్యూటీకి, ఎప్పుడు లేటే దేవుని దగ్గరకు దేవాలయానికి. చూసారా మన మనస్తత్వాలు ఎలాగున్నాయో. మీ డ్యూటీలో ఎవడైనా నువ్వు సరిగ్గా పని చేయట్లేదని తిట్టాడు అనుకో, ఉద్యోగం మానేసి వదిలేచేతావు, వచ్చేతావా? గవర్నమెంట్ టీచర్లు వచ్చేస్తారా, అలాగా డాక్టర్లు నర్సులు వచ్చేస్తారా? నువ్వు నన్న తిట్టుకొని కాళ్ళ మీద పడి ఉంటాను బాబు, నా జీతం నాకు ఇచ్చే, నా ఉద్యోగం తీయకు, నువ్వే నన్ను తిట్టుకో, కావాలంటే రోజుకు ఒక అరగంట గంట వచ్చి నిల్చుండ తిట్టే పర్వాలేదు. ఎన్ని తిట్లు తిట్టడానికైనా కాయడానికైనా సిద్ధం ఉద్యోగంలో. గుడిలో ఏమమ్మా లేటుకు వచ్చా అంటే, ఫాదర్ గారు మమ్మల్ని ప్రశ్నించారు కనుక మేము గుడికి రాం. దేవుని విషయంలో ఎంత అహంభావం, బయట ప్రపంచంలో ఎలా ఉంటున్నాం? దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కరణయాస్త్రీ ప్లేస్లో మనం ఉండి పడి మన యేసు ప్రభు మీద ఏదో ఒక కే చేసేవాళ్ళమేమో, కానీ ఆమె అంటుంది ఎంత దీనాత్మురాలంటే, ఏసయ్యా రొట్టె ముక్కలు యజమాని బల్ల మీద నుండి కింద పడిన రొట్టె ముక్కలు ఎవరు తింటారు, పిల్లలు తింటారా, తినరే, కుక్కలే కదా తింటాయి. అలాగనుకొని నన్ను దీవించు, నా ప్రార్థనలకించు, నా బిడ్డను స్వస్థపరచు అని సరికి ప్రభు చలించి, అమ్మా నీ విశ్వాసం గొప్పది తల్లి. దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో ఎవడో గొప్పవాడు, మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిస్తే ఆఖరి వాడిగా చివరి వాడిగా వినయాత్ముడిగా దీనుడిగా ఉండాలి. ఆ దీనులు 8 మందిని చూసాం. ఒకరు ఎవరండి? మోషే మహావినయవంతుడు, పౌలుడు పాపాత్ముల్లో ప్రథముడను, బప్తిస్మ యోహాను ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి, మరియ తల్లి నేను ప్రభుని దాసురాలను, భర్తమయ్యి ప్రభువా నాపై దయచూపు, శతాధిపతి ప్రభువా ఒక్క మాట పలుకు, రక్తస్రావకు ప్రభువా నీ పాదమైపై పడుతున్నాను, నీ వల్ల నాకు స్వస్థత వచ్చింది, కన్యాస్త్రి ప్రభువా కుక్క పిల్లనుకో నన్ను దీవించిన మాత్రం మానకు. 8 మంది మనం చూసాం దేవుని యందు ప్రియులారా. మరి దీనత మన సంగతి ఏంటి? వాట్ అబౌట్ అస్? దీని గురించి వినడమేనా, దీని గురించి తెలుసుకోవడమేనా, దీన్ని పాటించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా? రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 3-4 వచనాల్లో ఒక చక్కనైన మాట ఉంటుంది. ఏంటంటే ప్రవక్త అంటున్నాడు ఆమెతో, చదవమ్మా ఎవరన్నా గట్టిగా, ప్రవక్త ఆమెతో మొదట నీవు వెళ్ళి మీ ఇరుగు పొరుగు వారి ఇంట్లో నుండి నీకు దొరికినన్ని ఖాళీ దుత్తలను ప్రోగు చేసుకుని రమ్ము. చెప్పండి అందరూ, ఖాళీ దుత్తలు గట్టిగా, ఖాళీ దుత్తలు. ఏం దుత్తలు? ఖాళీ దుత్త అంటే కుండ అనుకుందాం, ఖాళీ కుండలు. ఎందుకు ఖాళీ కుండలే తెచ్చుకోవాలి? ఎందుకంటే ఆ కుండ ఖాళీగా ఉంటేనే విలువైన నూనె అందులోకి వస్తుంది. కుండ ఖాళీగా ఉంటేనే విలువైనటువంటి నూనె అందులోకి వస్తుంది. దేవుని విలువైన నూనె పరిశుద్ధాత్మకు సంకేతం. అందుకే కదా నూనెతో కదా అభిషేకిస్తాం, క్రిస్మా తైలము ఇవన్నీ కూడా
నూనె పరిశుద్ధాత్మ గుర్తుగా ఉంది, కుండ నీ హృదయానికి గుర్తుగా ఉంది. ఈ హృదయము అనే కుండ ఖాళీగా ఉంటేనే, అహంకారం లేకుండా ఉంటేనే పరిశుద్ధాత్మ అనే నూనెతో నింపగలవు, నింపబడగలవు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అహంభావాన్ని తొలగించుకొని దాని స్థానమున అనుకోవానే సుగుణాన్ని నింపుకుంటే దేవుని కృపావరాలను మనం పొందుకుంటాం. పరిచయ మాటలో చెప్పానే, కెస్ట్రల్ అనే డేగ, కెస్ట్రల్ అనే డేగ జాతికి చెందిన పక్షి. శత్రువు పక్షులు వస్తుంటే వాళ్ళ కళ్ళల్లోకి చూసి విచిత్రమైనటువంటి నాదాలు చేస్తే ఆ విచిత్రమైనటువంటి సౌండ్స్కి అవన్నీ శత్రు పక్షులు పారిపోతాయంట. మేము ఇక్కడ ఉండలేం బాబోయ్ అని పావురాలకు అవి ఎంత ఎంత ఇష్టమో, ఎందుకంటే నీ వెనకాతలు మేము వస్తాం. నువ్వుంటే శత్రువు రాడు, నువ్వుంటే ప్రమాదము రాదు. దేవుని యందు ప్రియులారా, కనుక ఈ కెస్ట్రల్ వలె, కెస్ట్రల్ పక్షి వలె వినయమును అలవర్చుకుందాం. వినయము ఎవడ హృదయంలో ఉంటుందో సాతానుడు పారిపోతాడు, శత్రువైన సాతానుడు పారిపోతాడు. వినయము ఎక్కడ ఉంటుందో మిగిలిన పావురాలు వచ్చినట్లుగా మిగిలిన సుగుణాలు, పుణ్యాలు, భక్తి, దీవులన్నీ కూడా వచ్చి చేరుతాయి. ఓకే, కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, వినయమును అలవర్చుకొని జీవించడానికి ప్రయత్నం చేయమని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. చిట్ట చివరిగా ముగించే ముందు మరి వినయ జీవితానికి కొన్ని స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఓకే, నాలుగు స్పీడ్ బ్రేకర్ టకా టకా చెప్పి విడిచిపెడతాను. నాలుగు స్పీడ్ బ్రేకర్లు. నెంబర్ వన్, వినయమును సుగుణానికి నాలుగు ప్రమాదకరమైనటువంటి కారకాలు. మొట్టమొదటిది, ఐ కెన్ డూ అండ్ అచీవ్ ఎవ్రీథింగ్ మెంటాలిటీ. నేను అన్నీ చేసుకోగలను, నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు, నాకెవరితో పని లేదు, నాకెవరి సహాయం లేదు అనుకున్నావో యు విల్ నెవర్ హ్యావ్ హ్యూమిలిటీ ఇన్ యువర్ లైఫ్. వినయమునకు దూరం అయిపోతావు. దేవుని మీద ఆధారపడాలి. ఓకే, మోషే చూడండి, నేను ఐగుప్తుని చంపేసి నా ప్రజలకు రక్షణ తీసుకుని వస్తాను అనుకున్నాడు. విముక్తి చంపాడు, రాజుగారు కోపం వచ్చింది, పారిపోయాడు ఎడారిలోకి. 40 సంవత్సరాలు పారిపోయాడు, 40 సంవత్సరాలు ఎడారిలో ఉండిపోయాడు. సో నేను చేస్తాను కాదు, దేవుని సహాయంతో నేను చేస్తాను, దేవుని మీద ఆధారపడతాను అనుకోవాలి. లేదంటే ఈ మెంటాలిటీ ఉంటే గర్వము అనే లోయలో, గోతిలో మనం పడిపోతాం. ఇది లేకుండా చూసుకోండి. రెండవది, దేవుని యందు ప్రియులారా, ఇన్ఆర్డినేట్ స్ట్రెస్ ఆన్ పర్సనల్ రైట్స్, అనగా వ్యక్తిగత హక్కులపై అమితమైన మోజు. వ్యక్తిగత హక్కులపై అమితమైన మోజు, నాది నాకు అన్నటువంటి ఆలోచన. ఉదాహరణకి ఒకనొక విచారణలో, పెద్ద విచారణ అంట, అక్కడ ఫాదర్ గారు చనిపోయారు, ఖాళీ అయిపోయింది, అక్కడ వేరొక ఫాదర్ గారు రావాలి. కనుక బిషప్ గారు ఆలోచిస్తున్నారు ఎవరిని పెడదామా అని. అందులో ఒక మిగతా ఫాదర్లు అందరూ లెటర్లు రాసిస్తున్నారంట. అమెరికాలో జరిగింది ఇది. ఏమని, ఆ పెద్ద విచారణ నాకివ్వండి, నేను చాలా బాగా చెప్పగలను, నేను పాటలు పాడగలను, నేను ఆరాధన నడిపించగలను, నేను అన్నీ మేనేజ్ చేయగలను, నాకు అన్నీ తెలుసు, నాకివ్వండి, నాకివ్వండి, నాకివ్వండి. ఆ మొత్తం మీద ఒకే ఒక ఫాదర్ గారు లెటర్ రాయలేదంట. బిషప్ గారు అన్నారంట, అరే బాబు అందరూ ఉత్తరాలు రాశారు, నాకివ్వు, నాకివి, నాకివని, నువ్వు రాయలేదు ఏంటి అంటే, నేను దానికి పనికిరానండి, నాకు వద్దులేండి అన్నాడు. మరుసటి రోజు లెటర్ వచ్చింది, యు ఆర్ అపాయింటెడ్ యాజ్ అ ప్యారిష్ ప్రీస్ట్ ఆఫ్ దట్ ప్యారిష్. ఎవడైతే నాకు వద్దు అనుకున్నాడో దేవుడు అతనికి ఇస్తున్నాడు. ఎవరైతే నాది, నేను, నాకివ్వాలి, నాకు శక్తిత్వంలో నాకు ఇవ్వండి అంటే అది వాళ్ళకి ఇవ్వడం లేదు. ఒక జైల్లో ఒక రాజుగారు వెళ్ళారంట, అందరినీ కలుస్తున్నారట. ఎవరిని, ఆ క్రిమినల్స్ అందరినీ. క్రిమినల్స్ అందరూ అడుగుతున్నా ఒక క్వశ్చన్, నువ్వు ఎందుకురా బాబు ఇక్కడికి వచ్చావు, ఎలాగొచ్చావు అంటే, నేను ఏం చేయలేదండి, నన్ను తీసుకొచ్చి పడేశారండి. అందరూ అదే మాట, నేను ఏ తప్పు చేయలేదు, ఓరకనే అన్యాయంగా నన్ను తీసుకొని జైల్లో పెట్టేశారండి. అందులో ఒక్కడు మాత్రం, రాజా చాలా తప్పులు చేశాను, నాకు ఈ శిక్ష కరెక్టే, ఇంకా శిక్ష వేసినా నేను భరిస్తాను అన్నాడట. అంటే రాజుగారు కోపం వచ్చింది, ఎంతమంది పుణ్యాత్మల మధ్యన పాపాత్మ నువ్వు ఇక్కడ ఉంటావా, మరి ఏదో బయటికి వెళ్ళిపో. ఎంతమంది పుణ్యాత్మ మధ్యన నువ్వు అక్కడవే పాపాత్మరా బాబు, ఈ జైల్లో నువ్వు ఉండకూడదు, మరేదో నువ్వు బయటికి వెళ్ళిపో, విడిపించారట.
ఓకే. చాలాసార్లు దేవుని అందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులా, నేను చాలా మంచివాడిని, నేను ఏ తప్పు చేయలేదు, నేను చాలా గొప్పవాడిని, ఇలాంటివి కాదు. మన యొక్క సొంత హక్కుల మీద కాకుండా అమితమైన మోజు ఉండకూడదని ప్రభు చెప్తున్నారు. ఇక మూడవది, ఫెయిలింగ్ టు అడ్మిట్ అవర్ వీక్నెస్. ఇందా చెప్పిన రాజుగారి కథ అది, ఫెయిలింగ్ టు అడ్మిట్ అవర్ వీక్నెస్. నువ్వు తప్పు చేసావా అంటే అది మాట్లాడకు, నీకు ఎవరు చెప్పాడు అది వదిలే, నువ్వు తప్పు చేసావా లేదా అది మాట్లాడ. ఆదాము తప్పు చేసావా? నేను కాదు, నువ్వు ఇచ్చిన మా ఆవిడ తప్పు. ఎవరిది? మా ఆవిడది కూడా కాదు, నువ్వే ఇచ్చావు నీదే తప్పు. మా ఆవిడది కూడా తప్పు కాదు, నువ్వు ఇచ్చావు కానీ నీదే తప్పు. దేవుడు తప్ప. ఒంటరిగా ఉన్నాడు పాపం, పిల్లి పులిని తీసుకొచ్చాడు, పులితో స్నేహం చేయరంటే నాకు పులొద్దు అన్నాడు, సింహంతో సింహం వద్దు అన్నాడు, కుక్క వద్దు అన్నాడు, పక్షులు ఏది వద్దు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, సరైన ఈడు జోడం కలిగిస్తానని దేవుడు చేసితే ఏమంటున్నాడు? నువ్వు ఇచ్చిన మా ఆవిడ. దేవుని అందు ప్రియమైన సహోదరి, తప్పును ఒప్పుకొనడం, ఫెయిలింగ్ టు అడ్మిట్ అవర్ వీక్నెసెస్, అది మనల్ని గర్వాత్మును చేసేస్తుంది. డోంట్ బి అటువంటి. చెప్పాను కదా, ప్రాబ్లం పెరుగుతున్నప్పుడు తగ్గిపో, ప్రాబ్లం తగ్గిపోద్ది. అలాగా ఇతరులను అనవసరంగా మనం మన గర్వంతో రెచ్చగొట్టి ప్రమాదాలు కొని తెచ్చుకోకూడదు. దేవుని యందు ప్రియులారా, ఇక ఆఖరిది ప్రౌడ్ రేషనాలిటీ అంటే మితిమీరిన వాదనాతత్వం. ఎప్పుడు వాదించడమే, అది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఎప్పటికీ దెర్ ఇస్ నో ఎండ్ కార్డ్ ఫర్ దిస్ ఆర్గ్యుమెంట్స్. మితిమీరిన వాదనాతత్వం, ప్రౌడ్ మెంటాలిటీ. దేవుని యందు ప్రియులారా, ఈ నాలుగు గోతులు, ఈ నాలుగు స్పీడ్ బ్రేకర్లు లేకుండా మన జీవితాన్ని జీవిస్తే వినయమును మనము అలవర్చుకోవచ్చు. అటువంటి వినయాత్మలు మనందరం కావాలని ప్రభు కోరుకుంటుండగా ఈ దివ్య పూజాబలిలో, ఈ అర్పణ సాంగ్యములో మన గర్వాన్ని అర్పణగా ఇద్దాం. ప్రభు ఇచ్చే వినయమును దీనతను దీవెనగా తీసుకుందాం. పరిశుద్ధులైన దేవుడు మన దీవెంతుడుగాక. పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.